నమస్తే అండి. ఈ వీడియోలో నేను త్రేతాయుగం నాటి బాల త్రిపుర సుందరి సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారి ఆలయం గురించి అయితే చెప్తా ఉన్నాను. సో ఈ ఆలయము ఎప్పుడుది అంటే త్రేతాయుగం నాటిది. లక్ష్మణుడు తన స్వహస్త్రాలతో ప్రతిష్ఠించిన శివలింగాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. సో స్థల పురాణానికి మనం వెళ్తే గనక మనకి రావణాసుడిని చంపిన తర్వాత రామలక్ష్మణులు సీతతో పాటు వస్తూ ఈ భారతదేశంలో 108 శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు. దానిలో ఒక శివలింగము ఇక్కడ ప్రతిష్ఠించారు అన్నమాట. సో ఈ శివలింగాన్ని లక్ష్మణుడు తన స్వహస్తాలతో ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ స్వామివారిని లక్ష్మణేశ్వర స్వామివారు అంటారు. సో ఈ ఆలయం మనకి ఎక్కడ ఉంది అంటే నందివెలుగు నుండి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 12 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్ది. మనం నందివెలుగు ఊరు నుండి స్ట్రైట్ రోడ్డుకు వెళ్తే అంటే మనకి నందివెలుగు జంక్షన్ వచ్చింది కదా, అక్కడ నుండి రైట్ సైడ్ ఊరు వచ్చింది. ఆ ఊరు నువ్వు ఎక్కడా తిరగకుండా స్ట్రైట్గా ఒక 12 కిలోమీటర్స్ వెళ్తే కనుక మనకి ఈ ఆలయానికి అయితే చేరొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సూపర్గా ఉంటుంది అనమాట. ఈ ఆలయం కూడా చాలా రెనోవేట్ చేశారు. అంటే యాక్చువల్గా ఇది అప్పటి నుండి ఉంది. తర్వాత రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు దీనికి ఒక 17 సెంట్లు భూమిని కూడా ఇచ్చారంట. తర్వాత ఇది రీసెంట్గా ఇలా రెనోవేట్ చేశారు. చూడండి మీరు, ఆలయం చుట్టుపక్కల ఉన్న వాల్స్ అన్నింటిలో కూడా నీట్గా జీవకళ ఉట్టిపడేటట్టు రకరకాల కళాచిత్రాలు అయితే పెట్టారు. చాలా చాలా బాగుంది. సో ఇది మీరు చూడండి చరిత్ర కూడా. ఇది ఆలయానికి సంబంధించిన చరిత్ర అన్నమాట. అక్కడ పెట్టిన బోర్డులో మీరు క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ ఆలయం చుట్టుపక్కల కూడా మనకి ఏంటంటే వాల్స్ మీద చాలా చాలా జీవకళ ఉట్టిపడేటట్టు చిత్రాలను అయితే వాళ్ళు పెట్టారండి. చూడండి, మనకి ఇక్కడ దేవతామూర్తులు అందరినీ దర్శించుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరులు, నెక్స్ట్ విష్ణుమూర్తి ఇలాగా. సో ఈ వాల్స్ మీద కూడా చుట్టూ చూడండి అమ్మవార్లు అందరూ కూడా. నెక్స్ట్ చతుర్ముఖ బ్రహ్మదేవుడు, నెక్స్ట్ వినాయకుడు, ఇలా స్వామి వాళ్ళందరినీ కూడా చాలా చాలా కమనీయంగా చాలా చాలా రమణీయంగా వాళ్ళు తీర్చిదిద్దారు. సో ఆ వాల్స్ మీద ఉన్న వాటికి మాత్రం చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఈ గుడిని దర్శించుకోండి. సో ఇది కొల్లిపర మండలంలో ఉంది. మనకి కొల్లిపర నందివెలుగు నుండి ఒక 15 కిలోమీటర్స్ రోడ్డు మీదే ఉంటుందండి. రోడ్డుకి రైట్ సైడ్ ఉండిద్ది. మీరు ఆ మెయిన్ రోడ్డు నందివెలుగు నుండి జంక్షన్ దగ్గర నుండి రైట్ సైడ్ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు స్ట్రైట్గా వచ్చేస్తే రోడ్డు మీద కొల్లిపరలో దాటినాక తుమ్ములూరు అని ఉండిద్ది. ఆ తుమ్ములూరులో స్వామివారు వేయించే ఉన్నారన్నమాట. ఇక్కడ స్వామివారితో పాటు మనకి అమ్మవార్లు మరియు పక్కనే హనుమాన్ ఆలయం కూడా దర్శించుకోవచ్చు. సో గుడిని కూడా రెనోవేట్ చేసి చాలా చాలా సుందరంగా ఉంది. నవగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి. మనకి కావాలంటే రోజు కూడా మీకు దాని ప్రదక్షిణలు అలా చేసుకోవచ్చు. సో ఇది ఈ గుడి యొక్క విశిష్టత అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు ఈ గుడిని ప్రతి దర్శించుకోండి. ఇదిగో స్వామివారు. ఇదే లక్ష్మణుడు త్రేతాయుగంలో తన స్వహస్తాలతో ప్రతిష్ఠించినటువంటి స్వామివారు అనమాట. ఈ స్వామివారినే మనం ఇక్కడ లక్ష్మణేశ్వర స్వామి అని పిలుస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్ష్మణుడు తన స్వహస్తాలతో స్వామివారిని ప్రతిష్ఠించారు కాబట్టి. సో మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. మీరు కూడా కుదిరితే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. సో మార్నింగ్ కొంచెం కుదిరితే 9 అలా విజిట్ చేయండి. ఎందుకంటే ఆ తర్వాత 10కి ఆ టైంకి అయితే టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. నేను వెళ్ళినప్పుడైతే అమ్మవార్లు దర్శనం అయితే నాకు కుదరలేదు కానీ అయ్యవారి దర్శనం అయితే కుదిరింది. సో చూడండి ఎంత బాగుందో లోపల. నెక్స్ట్ ఇక్కడ మెయింటెనెన్స్ అండ్ డెవలప్మెంట్ కూడా బాగుందండి. ఇదిగో చూడండి మనకి ఇక్కడ కైలాసగిరిలో శివపార్వతుల సీనరీని అయితే ఇక్కడ రీక్రియేట్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. నైట్ నాకు తెలిసి కొంచెం లైటింగ్ అట్లా కూడా ఇస్తారనుకుంటా. సో ఇది ఈ టెంపుల్ గురించి అండి. సో కొల్లిపర మండలం తుమ్ములూరు దగ్గర ఉన్నటువంటి లక్ష్మణేశ్వర స్వామివారు, లక్ష్మణుడు తన స్వహస్తాలతో ప్రతిష్ఠించినటువంటి శివలింగం. ఈ దేశం మొత్తం మీద రామలక్ష్మణులు అతన్ని చంపిన తర్వాత, రావణాసుడిని చంపిన తర్వాత ఈ భూమి మీద అయితే 108 శివలింగాలు ప్రతిష్ఠించారు. దానిలో లక్ష్మణుడు తన స్వహస్తాలతో ప్రతిష్ఠించినటువంటి ఈ శివలింగం చాలా చాలా మహిమాన్వితమైన టెంపుల్. స్వామివారు కూడా ఇక్కడ చాలా చాలా పవర్ఫుల్ అనమాట. మీరు కూడా ఖచ్చితంగా దర్శించుకోండి. ఇది బయట చూడండి, ఇక్కడ అసురులు అను దేవతలు మనకప్పుడు అమృతము వస్తుంది కదా, క్షీరమందనం చేస్తున్న దృశ్యం కూడా చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా రెనోవేట్ చేసిన తర్వాత పెట్టారండి. సో గుడి మీద మనం ప్రదక్షిణలు చేస్తున్నట్టు అప్పుడు ప్రతిసారి కూడా మనకి దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుందో. సో మీరు కూడా కుదిరినప్పుడు ఖచ్చితంగా దర్శించుకొని స్వామి కృపకి పాత్రలు అవ్వండి. థ్యాంక్ యూ.